किसान वाला रैतुलकु नमस्कारम। मुंदु वीडियोलो मेम मीकु चेप्पिनट्लुगा किसान वाला मॉडल फार्म लो सागु चेसिन मिरप पंटकु संबंधिंचिन नर्सरी पेंपकं गुरिंची तेलुसुकुंदामु। मेमु सांप्रदाय पद्धतुलैन नर्सरी बेड्स लो काकुंडा आधुनिक पद्धतुलतो वच्चिन प्रो ट्रेस नि उपयोगिंचि नारुनि पेंचे विधानान्नि एंचुकुन्नामु। సాంప్రదాయ పద్ధతిలో పెంచడం వల్ల ఒక చోట పలుచగా ఒక చోట ఒత్తుగా ఉండడం మరియు నారుకుళ్ళు బెడద ఎక్కువగా ఉంటుంది, కావున మేము ప్రోట్రేస్లో నారుని పెంచాము। ఇందుకుగాను మొదటిగా 98 రంధ్రాలు ఉండే ప్రోట్రేలను ఎంచుకున్నాము। ప్రతి గుంత కింద భాగంలో 2 రంధ్రాలు ఉండేలాగా చూసుకున్నాము। బాగా కుళ్ళిన కోకోపిట్లోకి ట్రైకోడర్మ విరిడిని కలుపుకొని సుమారుగా 1/3 గాను 1.5 కేజీ కోకోపిట్ మిశ్రమాన్ని వేసుకున్నాము। గుంత మధ్య భాగంలో మేము ఎంచుకున్న సోనాల్ విత్తనాన్ని వేసుకొని మరల పల్చగా కోకోపిట్ని వేసి ప్రోట్రేలను ఒకదానిపై ఒకటి వరుస క్రమంలో 15 ట్రేళ్లు పేర్చుకున్నాము। మేము హైవేజ్ కంపెనీ వారి సోనాల్ విత్తనాన్ని ఎంచుకున్నాము। దీన్ని ఎంచుకోవడానికి గల ముఖ్య కారణము ఇది ముడత, తామర పురుగు, వైరస్ మరియు నీటి ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది। మేము ఈ విత్తనాన్ని 25వ తారీఖు జనవరి రోజున వేసాము। 75 గ్రాముల సోనాల్ విత్తనం ఎకరానికి సరిపోతుంది। ఈ తర్వాత ఈ ట్రేలపైన పాలిథిన్ షీట్తో కప్పి పెట్టాము। ఇలా చేయడం వల్ల తేమ బయటికి పోకుండా విత్తనం త్వరగా మొలకెత్తుతుంది। మాకు సుమారుగా 120 ట్రేలలో 11,600 మొక్కలు ఒక ఎకరానికి గాను నారు సరిపోయింది। రోజ్ క్యాన్లతో ఉదయం సాయంత్రం నీరు వేశాము। 6 రోజుల తర్వాత మొలకలు రావడం గమనించాము। 7వ రోజున వరుసగా ట్రేలను పేర్చుకొని పైన షేడ్ నెట్ను వేసుకున్నాము। 15 రోజుల తర్వాత 3/19ను 1 లీటర్ నీటిలో 0.5 గ్రాములు కలుపుకొని పిచుకారీ చేశాము మరియు మొక్కల్లో వేరుకుళ్ళు రాకుండా ఉండడానికి టాటా వారి బ్లైటాక్స్ని 1 లీటర్ నీటిలో 1.5 గ్రాములు వేసుకొని పిచుకారీ చేశాము। పైన పాటించిన పద్ధతులను అనుసరించడం వల్ల ఆరోగ్యమైన బలమైన నారుని పెంచగలిగాము। అలాగే ఈ నారుని 35వ రోజున ప్రధాన పొలంలో నాటాము। నాటినప్పటి నుండి మేము పాటించిన యాజమాన్య పద్ధతులు మరియు మందుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వెంటనే కిసాన్ వాలా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తరచుగా మేము పెట్టే వీడియోలని ఫాలో అవ్వండి। మరియు మీ పంటకి సంబంధించి అన్ని సమస్యల పరిష్కారానికి కిసాన్ వాలా యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి। చురుకైన రైతుకి కుదురైన తోడు కిసాన్ వాలా।